గులాబీ బాస్ కు కొరుకొడు పడని సీటుగా హుజరాబాద్ పేరు తెచ్చుకుంది. తనను ధిక్కరించే కమలం గుర్తు మీద మళ్లీ గెలిచిన ఈటెల రాజేందర్ ను ఈసారి ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఈటెలకు సరిజోడు అనుకున్న కౌశిక్ రెడ్డి దుందుడుకు స్వభావం సీఎం కేసీఆర్ ను చికాకు పెడుతోందట. రాబోయే ఎన్నికల్లో హుజరాబాద్ కారు అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు అనేక పేర్లు వినిపిస్తున్నాయి. హుజరాబాద్ లో గులాబీ పార్టీ పరిస్థితి ఇప్పుడెలా ఉంది? వాస్తి స్టోరీ. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి పాలు కావడంతో గులాబీ దళపతి కేసీఆర్ మరింత కసిగా వచ్చే ఎన్నికల్లో ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. అక్కడి ప్రజల్ని ఆకర్షించడానికి ఉప ఎన్నికల సమయంలోనే దళిత బంధు సహా పలు పథకాలు హుజూరాబాద్ నుంచే ప్రకటించారు. పార్టీ నియమించిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమితో కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డిని తీసుకువచ్చి ఎమ్మెల్సీని చేసి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ కల్పించారు. హుజూరాబాద్ ఇన్ఛార్జిగా నియమించి వచ్చే ఎన్నికల కోసం రెడీ అవ్వమని కౌశిక్ రెడ్డిని ఆదేశించారు. అయితే కౌశిక్ రెడ్డి దూకుడు స్వభావి అనుకుంటే ఆయన దుందుడుకు పోకడలతో అందరికీ దూరమవుతున్నారు. వివాదాస్పద వ్యవహారాలతో పార్టీ పరువు తీస్తున్నారని కేసీఆర్ కు నివేదికలు అందాయి. కౌశిక్ రెడ్డిని తీసుకువచ్చి అత్యంత ప్రాధాన్యమిచ్చి పదవి ఇచ్చి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఇప్పుడు మొత్తం రివర్స్ కావడంతో కేసీఆర్ కు ఆలోచన మొదలైంది. కౌశిక్ రెడ్డి ప్రత్యామ్నాయంగా మరొకరిని చూడాలని నిర్ణయించుకున్నారు. కొత్త ఫేస్ ను తీసుకువచ్చి హుజూరాబాద్ లో నిలపాలని భావిస్తున్నారు. ఆ ఆలోచనతోనే సర్వేలు నిర్వహించగా కౌశిక్ రెడ్డి ఉప ఎన్నికల అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను కాదని ఓ పోలీస్ ఆఫీసర్ ను నియోజకవర్గ ప్రజలు ఆదరించడం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అంతర్గత సర్వేల్లో డీఎస్పీగా ఉన్న పింగళి ప్రశాంత్ రెడ్డి పేరు బాగా వినిపించిందట. అయితే అంతకు ముందే మాజీ మంత్రి పెద్దిరెడ్డిని హుజూరాబాద్ లో ఉండమని కేసీఆర్ ఆదేశించారట. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబును హుజూరాబాద్ బరిలో దించితే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోందట. హుజూరాబాద్ లో ఈటలకు దీటుగా డీఎస్పీ పింగళి ప్రశాంత్ రెడ్డి పేరు వినిపించడంపై గులాబీ బాస్ కూడా ఒకింత ఆశ్చర్యపోయారట. కులమతాల మధ్య సమైక్యతతో పాటు జాతీయ భావాన్ని దేశభక్తిని పెంచే క్రమంలో ప్రశాంత్ రెడ్డి జమ్మికుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిత్య జనగణమన కార్యక్రమం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. నిత్య జనగణమన కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అమలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంతో ప్రజలకు చేరువైన ప్రశాంత్ రెడ్డి అయితే ఈటలకు ధీటైన వ్యక్తిగా ప్రచారం సాగుతోంది. ఆయనకు ప్రజల ఆదరణ కూడా ఉండడంతో ప్రశాంత్ పై ఇప్పుడు గులాబీ బాస్ గుడ్ లుక్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈటలకు దూరపు బంధువు కూడా ఆయన ప్రశాంత్ ని బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జరుగుతోందని సమాచారం. తన ప్రమేయం ఏమీ లేకుండానే ప్రజల్లో ఆదరణ కనిపిస్తున్నప్పుడు సహజంగానే ప్రశాంత్ రెడ్డి లాంటి అధికారుల్లో ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అది తనను ఓ పొలిటీషియన్ గా ప్రజలు చూడాలనుకోవడం పట్ల ఆయన కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో పింగళి ప్రశాంత్ రెడ్డి అనే డీఎస్పీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి అవుతారా, లేక ఆ మూడో కృష్ణుడు పెద్దిరెడ్డ సతీష్ అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది.